హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసీఆర్ క్రియేటివ్ ల్యాబ్స్, ఆస్ట్రాలజీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్స్లో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్లోడ్ నోటిఫికేషన్ అలర్ట్స్ మీరు కనుక పొందాలనుకుంటే స్క్రీన్ లో కనిపించే విధంగా బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెల్కమ్ టు ద వీడియో. శ్రీ విలంబినామ సంవత్సరం 2018 కన్యరాశి డిసెంబర్ నెల రాశి ఫలములను ఇప్పుడు తెలుసుకున్న పోతున్నాం. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 2లో శుక్రుడు, 3లో బుధ గురు రవులు, 4లో శని, 5లో కేతువు, 6లో కుజుడు, 11లో రాహువు, 12వ స్థానంలో చంద్రుడు ఉన్నారు. గ్రహస్థితి కనుక చూసినట్లయితే ప్రథమార్థం మీకు మిక్కిలి అనుకూలమనే చెప్పాలి. అన్ని రంగముల వారికి చాలా బాగుంటుంది. మీరు చేయి వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు మంచి రాణింపు అభివృద్ధి ఉంటుంది. ఆదాయమునకు ఎటువంటి లోటు ఉండదు. మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే అప్రయత్న ధనలాభములు ఉంటాయి, ఆరోగ్య లాభములు ఉంటుంది, మీ సంతానం వలన సౌఖ్యం ఉంటుంది, కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి, భార్యభర్తల మధ్యన సరైన అవగాహనతో చాలా సౌఖ్యంగా ఉంటుంది. అలాగే వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందుతారు. ద్వితీయార్థం కనుక తీసుకున్నట్లయితే మీ యొక్క శత్రువులపై మీరు ఆధిక్యతను ప్రదర్శిస్తారు, నూతన మిత్రుల యొక్క పరిచయాలు ఉంటాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారములలో అభివృద్ధి ఉంటుంది, అలాగే ధనలాభ సూచనలు ఉన్నాయి. రొయ్యలు, చేపల చెరువులు, స్పెక్యులేషన్, షేర్ బిజినెస్ చేసేవారికి విశేష లాభములు ఉంటాయి. వ్యవసాయదారులకు రుణ సౌకర్యం కలుగుతుంది. స్వతంత్ర జీవనం చేయి వారికి స్థిరత్వం పొంది ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆశయ సాధనకు మీరు విపరీత కృషి చేస్తారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల వలన ఆరోగ్యం కొంత మందగిస్తుంది. చేయి వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఉన్నను మీకు తగిన గుర్తింపు ఉంటుంది. మొత్తం మీద యోచించి చూడగా ఈ డిసెంబర్ నెల కన్యారాశి వారికి మంచి అనుకూలమనే చెప్పాలి. కానీ ఆరోగ్యం విషయంలో మీరు కొంత జాగ్రత్తతో ఉండాలి. మీకు అనుకూలమైన దినములు 4, 5, 16, 17, 21, 22, 23, 24. ప్రతికూల దినములు అంటే అనుకూలం కాని దినములు 9, 10, 12, 14, 18, 19, 20. ఇతరుల యొక్క దృష్టి దోషం అలాగే ఈర్ష్య అసూయ మీపై అధికంగా ఉంటుంది. మీరు పరిహారం కొరకు మంగళవార శనివార నియమాలను పాటించాలి. అలాగే మంగళవారం రోజున శివుని గుడిలో ఈశ్వరాభిషేకం జరిపించుకోండి. అలాగే శనివారం రోజున శనికి జపం దానాలు చేసిన చాలా మంచిది. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి 6 ప్రదక్షిణలు చేయండి. మూగజీవులు, పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత చేకూరి మీకంతా మంచే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.